మనందరము కూడా దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి సందర్భములోను ఆయన సహాయం లేకపోతే మనం బ్రతకలేం. ఆయన సహాయం లేకపోతే మనం సంతోషంగా ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సందర్భంలో కూడా యేసయ్యా నీవే మా గొప్ప దేవుడు యేసయ్యా అని మనం ప్రార్థించినప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే తప్పకుండా దేవుడు మనకి సహాయమును చేయగలుగుతారు. హల్లెలూయా. అనేకమైన ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు కూడా అనేకమైన ఉపమానాలు చెప్పారు. ప్రియ మన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ఉపమానాల గురించి ఏం రాయబడుతున్నదంటే ఆ ఉపమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు, మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటారు. కొంతమంది విన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే ఈయన వడ్లవాణి కుమారుడు కాదా, ఇతను వడ్రంగి కుటుంబంలో జన్మించినటువంటి వాడు కాదా, మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉపమానాలు చెప్పడానికి జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది. అంటే ఈ ఉపమానము అనేటువంటిది నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఉపమానము అనేటువంటిది నీకు సమస్తము కూడా బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం గురించి, పరలోకము గురించి, దేవుని సంబంధుల గురించి, ఈ లోక సంబంధుల గురించి ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉంటే క్రైస్తవ్యం విశ్వాసం అనేటువంటిది ఉన్నది, విశ్వాసం లేనటువంటిది అంటే అవిశ్వాసం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా ఒక విశ్వాసిగాను గమనిస్తూ ఉంటే ఈ లోకం ఉన్నది, పరలోక రాజ్యం అనేటువంటిది ఉన్నది. హల్లెలూయా. అదే విశ్వాసిగాను గమనిస్తే ఈ లోక సంబంధులు ఉన్నారు, అదేవిధంగా ఈ రాజ్య సంబంధులు అంటే దేవుని సంబంధులు ఉన్నారు, సాతాను యొక్క సంబంధులు ఉన్నారు. రెండు రకాలైనటువంటి విధానాలు మనకి ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది, లేదా దేవుని యొక్క మార్గం అనేటువంటిది మనకి ఏం బోధిస్తున్నదంటే నువ్వు క్రీస్తులో నడిస్తే, క్రీస్తు యందు నువ్వు కట్టబడితే గనక నీ ఆత్మీయ జీవితం పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకళ్ళు క్రీస్తులో కట్టబడకపోతే, నీ విశ్వాసం క్రీస్తులో కట్టబడకపోతే, అదే రాత్రికాల సమయంలో దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆ ఉపమానాన్ని చాలా మంచిగా ఆయన యొక్క శిష్యులకు వివరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఒకసారి ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఒక వ్యవసాయకుడు తన పొలంలో ఏం చేశారంటే విత్తనాలు వేయమని చెప్పి పంపించారు. విత్తనాలు వేసినప్పుడు అవి ప్రతిరోజు కూడా నీళ్లు వేస్తూ ఉన్నారు, ఆ విత్తనాలు ఎదుగుతూ ఉన్నాయి. అవి పంటకు వచ్చే సమయానికి ఆ పని చేసేటువంటి వారు ఏం చేశారంటే లోపల పరీక్షించినప్పుడు లోపల ఉన్నటువంటి పంటతో, మంచి పంటతో పాటు గురుగులు కూడా అక్కడ ఎదిగినట్లుగా గమనించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దే ఆర్ వెరీ వరీడ్. చాలా ఆలోచించారు, మనమేమో మంచి పంట వేసాం, మధ్యలో ఏమొచ్చినాయి, గురుగులు వచ్చినాయి, పని చేయలేనటువంటి విత్తనాలు వచ్చినాయి, పని చేయలేనటువంటి మొక్కలు వచ్చినాయి. సో వాళ్ళు ఏం చేయాలన్నా సరే కూడా యజమానుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అడగాలి, యజమానుడా మనం వేసినటువంటి మంచి పంటే కానీ దీంట్లోకి ఏమొచ్చినాయి, గురుగులు అనేటువంటివి వచ్చినాయి, వాటిని మనం ఏం చేద్దాం. సో యజమానుని యొక్క సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పనిచేసేటువంటి వారు ఒకవేళ తీసివేయాలని ఒక ఆలోచన కలిగి తీసివేసి ఉంటే కనుక నష్టం ఏమొచ్చేదంటే ప్రక్కన ఉన్నటువంటి మంచి పంట కూడా వారు తీసివేద్దరేమో. అప్పుడు యజమానుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వాటిని కూడా ఎదగనివ్వండి కొంతకాలం, ఈ మంచి పంటతో పాటు చెడ్డ పంటను కూడా ఎదగనివ్వండి, పక్వతకు వచ్చే సమయంలో మనకి అవి మంచిగా కనబడతాయి, మన కంటికి కనబడతాయి కాబట్టి మంచి దాన్ని మనం కూర్చి మనం ప్రక్కన పెడదాం, చెడ్డదాన్ని మనం పడి తీసి పడవేద్దాం అన్నాడు. హల్లెలూయా. అది జరిగినటువంటి సందర్భం. ఆ మాటలు ఎక్కడున్నాయంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం నుండి రాయబడుతున్నటువంటి మత్తయి సువార్త 13:36. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి
ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమన్నది. బిఫోర్ దట్ జీసస్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ పారాబుల్. ఈ యొక్క ఉపమానం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు చెప్పారు, కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఏసయ్య అసలు ఈ ఉపమానం యొక్క భావం ఏంటి, పొలములోని గురుగులు గూర్చినటువంటి ఉపమానం గురించి మాకు ఒక్కసారి తెలియపరచు. మేము గత కొన్ని రోజులకైతే ఒక మాట చెప్పాను, ఒకవేళ ఏదైనా మనకి తెలియకపోతే చెప్పేవాళ్ళు లేకపోతే కనుక దాని యొక్క సారాంశం అనేది మనకి అర్థం కాదు. ఐదర్ ఇట్ ఈస్ ఫిజికల్ స్టడీస్ ఆర్ థియాలజికల్ స్టడీస్. నువ్వు చదివేటువంటి చిన్నబిడ్డలు చదివేటువంటి విద్య అయినా సరే, లేకపోతే బైబిలికల్ విద్య అయినా ఏదైనా సరే కూడా వివరించేటువంటి వాళ్ళు లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దట్ ఈస్ అ ట్రైనింగ్ పీరియడ్. ఆ శిష్యులు అనేటువంటి వారు నేర్చుకునేటువంటి సందర్భం. ఆ శిష్యులు అంటూ ఉన్నారు వచ్చి, యేసయ్య అసలు గురుగులను గురించినటువంటి ఉపమానం మాకు తెలియచెప్పు, మేము దాన్ని విన్నాం కానీ దాన్ని మేము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. వై దీస్ 40 డేస్ వీఆర్ వర్షిపింగ్ గాడ్? ఎందుకు ఈ 40 రోజులు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం? దట్ వన్ ఫ్యామిలీ కేమ్ అండ్ అరేంజ్డ్ ద మీటింగ్స్. ఇక ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకు అని ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక దేవుని యొక్క వాక్యం అనేటువంటిది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే కనుక లోతుగా మనం తెలుసుకుంటే లోతైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ వన్ కామన్ వర్డ్ ఐ వాంట్ రిమెంబర్. ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటూ ఉన్నా. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి, గిన్నెసరితోనే ఆ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించిన సందర్భంలో రాత్రంతా వాళ్ళు చేపలు పడతారు, కానీ ఒక్క చేప కూడా దొరకదు. వాళ్ళకి దొరకపోయేసరికి చాలా నిరాశ, నిరుత్సాహములో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పేతురుతో మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉంటాడు, నీవు నీ పొలమును నీ యొక్క వలను ఈ నీటిలో లోతుగా వేస్తే గనక నీవు దేవుని యొక్క మాట చెప్పున నువ్వు చేపలను కనుగొనగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ నీ యొక్క వాడను లోతుగా నడిపించు. సో గో డీపా. ఎంత లోతుగా అంటే నీకు చేపలు దొరికేంత లోతుగా నువ్వు నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం కూడా మనం ఎలా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పై చదివితే మనకు అర్థం కాదు, లోతులోకి వెళ్ళాలి. వెన్ యు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మనకి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడుతుంది, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు హీ వాస్ బ్లెస్డ్. బైబిల్ డస్ నాట్ సే అబౌట్ దివారాత్రములు చదివేటువంటి వాడు అని చెప్పలేదు. దివారాత్రములు దీన్ని ధ్యానించేటువంటి వాడు ఆశీర్వదించబడతాడు. ధ్యానించడం అంటే ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ గురుగల గురించినటువంటి ఉపమాన భావం మాకు చెప్పమనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు 37వ వచనంలో ఇలా అంటూ ఉన్నారు, అందుకే ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. 38వ వచనం, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని యొక్క సంబంధులు. హల్లెలూయా. దేర్ ఈస్ ఏ 2 డిఫరెంట్ ఎర్త్స్ వి కెన్ ఫైండ్. రెండు రకాలైన భూములు మనం ఇక్కడ కనుగొంటూ ఉన్నాం, రెండు రకాలైనటువంటి వ్యక్తులు మనం కనుగొంటూ ఉన్నాం, రెండు రకాలైనటువంటి నాయకుల్ని మనం ఇక్కడ కనుగొంటూ ఉన్నాం. హల్లెలూయా. జస్ట్ ఇక్కడ రాయబడలేదు అది, కానీ మన ఏ విధంగా మనం ఇక ఇద్దరు వ్యక్తులు మనం ఎలా కనుగొనగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారు చూడండి, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవ్రీ గుడ్ సీడ్, మంచి విత్తనం విత్తేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. పొలం అనేటువంటిది లోకమైతే మంచి విత్తనం విత్తేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గురుగులను విత్తేటువంటి గురుగులు అనేటువంటివి సాతాను సంబంధాలైతే గురుగులను విత్తేటువంటి వాడు సాతాను అనేటువంటి మాట ఇక్కడ ఖచ్చితంగా రాయబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో మంచి విత్తనం దేవుని యొక్క సంబంధులు, గురుగులు అనేటువంటి వారు సాతాను యొక్క సంబంధులు. మంచి విత్తనం విత్తినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, చెడ్డ విత్తనం విత్తినటువంటి వాడు సాతాను.
సో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, ఒక విత్తనం, వాక్యం అనేటువంటి విత్తనం మనం చల్లుకుంటూ వెళితే గనక అది మంచి నేలలో పడితే అది 30 అంతుల 60 అంతుల 100 అంతుల ఫలం పొందుతుందని, అది ముండ్ల నేలలో పడితే గనక అది ఎదగదని, ఒకవేళ రోడ్డు ప్రక్కన పడితే అది అసలు ఫలించదని అనేకమైనటువంటి ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తుండగా మనం అనేక సార్లు చదివాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు, ఈ లోకము, ఒకవేళ పొలం అంటే ఈ లోకమైతే గనక మంచి విత్తనం అనేటువంటి వారు దేవుని యొక్క సంబంధులు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ గాడ్ సో యాజ్ ఎ సీడ్, దేవుడు నిన్ను ఒక విత్తనముగా విత్తితే నువ్వు ఒక మంచి మొక్కగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క చేతితో విత్తబడి ఉంటే గనక, ఒకవేళ యోహాను సువార్త 15 అధ్యాయం ఒకసారి చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని యొక్క సంబంధం గనక నీవు ఫలించుట దేవునికి ఎంతో ఇష్టము అని రాయబడుతున్నది. హల్లెలూయా. ఏది ఫలిస్తుంది? ఒకసారి మనం చూస్తున్నప్పుడు, టీవీలో చూస్తున్నప్పుడు రైతులు అనేక మంది గొడవ చేస్తూ ఉంటారు, ఈసారి మాకు మంచి విత్తనాలు ఇవ్వదు, కల్తీ విత్తనాలు మాకు ఇచ్చారు అని. ఆ కల్తీ విత్తనాలు అంటే ఎదుగుతుంది కానీ ఫలమైతే ఫలించదు, ఎదుగుతుంది కానీ మంచి పంట అనేది పొందుకోలేదు. అందుకే వాళ్ళు ఎంతో గొడవ చేస్తూ ఉంటారు, ఈసారి మాకు మంచి విత్తనం మీరు ఇవ్వలేదు అనేటువంటిది. దెర్ ఈస్ ఎ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్, విత్తనాలు ఉన్నాయి. ఒకటి మంచి విత్తనం ఉన్నది, ఒకటి చెడ్డ విత్తనం ఉన్నది. దేవుని చేత విత్తబడిన విశ్వాసులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వాక్యము చెప్తున్నది, సాతాను చేత విత్తబడిన గురుగులు కూడా ఉన్నాయి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ యు సో ఎ సీడ్, నువ్వు దేవుని చేత విత్తబడి ఉంటే గనక ఫలిస్తావు. నువ్వు దేవుని చేత విత్తబడి ఉంటే నీ మనస్సు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేత విత్తబడి ఉంటే గనక నీ ఆలోచనలు దేవుని యొక్క కార్యాలు చేయాలని ఇష్టపడుతుంది. నువ్వు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతావు. ఈ లోకంలో దేవునితో నువ్వు సహవాసము చేయగలుగుతావు. హల్లెలూయా హల్లెలూయా. వన్స్ అపాన్ ఎ టైం ఒకసారి ఆ పొలాన్ని పరిశీలించడానికి వచ్చాడు పనిచేసేటువంటి వారు. పరిశీలించడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మంచి విత్తనం ఎదుగుతూ ఉన్నది, గురుగులు కూడా ఎదుగుతూ ఉన్నాయి. మంచి విత్తనం ఎదుగుతూ ఉన్నది, గురుగులు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మంచి విత్తనం దేవుడు వేశాడు, దానిలో చెడు విత్తనం అనేది కూడా ఉంటూ ఉన్నది. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, దేవునితో సహవాసం చేయగలుగుతున్నావు. బైబిల్ ఏం చెప్తుందంటే, రాజ్య సంబంధులు, దేవుని యొక్క సంబంధులు ఎల్లప్పుడూ కూడా వారు దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగా. దేర్ ఈస్ ఎనదర్ పీపుల్ ఆర్ దేర్, వేరొక ప్రజలు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరి చేత విత్తబడ్డారంటే, సాతాను చేత విత్తబడినటువంటి వారు. చాలాసార్లు మీరు అనుకుంటూ ఉంటారు, నేను ప్రార్థన చేయాలి, ఎలాగ ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి, నేను తెల్లవారుజామున లేవాలి, లేదా దేవునితో నేను మాట్లాడాలని అనుకుంటూ ఉంటాను. అదే సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి మీతో మాట్లాడటానికో, లేకపోతే మీరు ప్రార్థించేటువంటి సమయాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు. మీకేమో యేసయ్య గురించి ప్రార్థన చేయాలి, అయితే మీ జీవితంలో యేసయ్యకి మంచి ప్రాముఖ్యతనివ్వాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది వచ్చి మీ యొక్క మార్గాన్ని చెడగొడుతూ ఉంటారు. ఇప్పుడు రాజ్య సంబంధులు ఎవరు, ఈ లోక సంబంధులు ఎవరు? నువ్వు దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావు, కొంతమంది వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే నీ ఆలోచనల్ని పాడు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎగ్జాక్ట్గా నేను 1:00 1 గంట నేను ప్రార్థన చేస్తానో, లేకపోతే 3 గంటల ప్రార్థన చేస్తానో, లేకపోతే తెల్లవారుజాము లేస్తానో అనుకుంటూ ఉంటాను. తెల్లవారుజాము లేసే సమయంలో మనకి శత్రువు ఎవరంటే, మన నిద్రే మనకి శత్రువు. హల్లెలూయా. రెడీ చేతులు పైకైతే హల్లెలూయా. వెన్ యు ఆర్ రెడీ టు ప్రే, వెన్ యు ఆర్ రెడీ టు స్పీక్ విత్ గాడ్, దేవునితో నువ్వు మాట్లాడాలని ఆశపడితే గనక, ఏ సమయంలో నువ్వు లేవాలనుకుంటావో అదే సమయంలో దేవుడి దగ్గరికి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జస్ట్ త్రూ యువర్ హార్ట్ డిజైర్, నీ ఆశ, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. ప్రతిరోజు కూడా మేము తెల్లవారుజాము లేవడం నేర్చుకున్నాం. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మేము మొర్ర పెట్టడం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఈ రోజు లేకపోతే ఒక సంవత్సరం నుంచో కాదు, మాకు దేవుడు తెలిసినప్పటి నుంచి కూడా మేము దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకున్నాం.
ఎప్పుడైతే మేము లేవడం నేర్చుకున్నామో, కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో మేము బలహీనతగా ఉన్నప్పుడు అదే సమయంలో దేవుడు మా దగ్గరికి రావడం మేము గమనించగలిగాం. హల్లెలూయా. అంటే నువ్వు దేవునికి ఒకటి అలవాటు చేయి, ప్రభు నేను నీతో మాట్లాడుతాను కనుక నా యొక్క స్వరాన్ని నీవు విను ప్రభు. ఖచ్చితంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతున్నది, నా సొంత గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఒకవేళ యు ఆర్ షీప్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి నువ్వు పంపబడినటువంటి లేకపోతే దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి గొర్రెవైతే గనక తప్పకుండా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నువ్వు దేవునితో సహవాసము చేస్తే గనక దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి దేవుడు నిన్నెందుకు తన బిడ్డగా మార్చాడంటే గనక యూ హ్యావ్ ఎ డిజైర్, నీకు ఒక ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి ఆశపడుతున్నాడు. ఆ కార్యము జరగాలి అంటే కనుక నువ్వు దేవునితో సహవాసం చేయాల్సిందే. చూడండి 38వ వచనం, పొలం లోకము మంచి విత్తనం రాజ్య సంబంధులు, గురుగులు దుష్టి సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. హల్లెలూయా. ఈ గురుగులు అనేటువంటి వారు దుష్టుని యొక్క సంబంధులు. ప్రియ మన దేవుని బిడ్డ, పొలంలో ఏదైనా ఒక పురుగు పట్టినా లేకపోతే ఏదైనా ఒక ఇబ్బందికర వైరస్ వచ్చినా సరే ఒక్కదాని దగ్గరే స్టార్ట్ అవుతుంది, అది మొత్తం అంతా కూడా ప్రాకుతూ ఉంటుంది. నువ్వు దేవుని యొక్క సంబంధిగా ఉంటున్నావు. ప్రియ మన దేవుని బిడ్డ, ఈ లోకంలో అనేక మంది నీ మార్గాలు చెడగొట్టాలని చూస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఏ వైరస్ ఒకటి దగ్గర రాకుండా కాపాడే శక్తి దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మంది ఏమంటున్నారు తెలుసా, దావీదు మంచోడు కాదయ్యా, దావీదు చెడ్డవాడు, దావీదు సౌలురాజు కంటే ఎక్కువ ఎదిగిపోవాలని చూస్తున్నాడు, లోకమంతా కూడా దావీదుని హింసించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క దేవుడు తప్ప. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. హీ రాన్ అవే. సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఉన్నాడు, సౌలు చంపుతాడేమో భయపడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. దేవుడు దావీదు వైపు చూస్తే ఎంత దూరం వెళ్ళిపోవాలో వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తర్వాత ఎక్కడి నుంచి పారిపోయాడు, దేవుడు అక్కడ తీసుకొచ్చి దావీదు నువ్వు రాజువి అని చెప్పగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇఫ్ యు రన్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్స్, నీ యొక్క సమస్యల నుంచి నువ్వు పరిగెడుతున్నావా లేదా నీ కష్టాల నుంచి నువ్వు పరిగెడుతున్నావా, దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయగలడని మర్చిపోవద్దు. దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు అనే విషయాన్ని కూడా నీవు మర్చిపోవద్దు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఆ గురువుని తీసే సమయంలో నువ్వు బాధపడతావని ఏమన్నాడు తెలుసా, రెండింటినీ ఎదగనివ్వండి, చెడ్డ విత్తనాన్ని మనం తర్వాత తీసి పడవేద్దాం, మంచి విత్తనము దేవదూతలు యుగ సమాప్తిలో కొయ్యబోతూ ఉన్నాయి. మన దేవునితో సహవాసం చేస్తున్నామా? ఈ లోకంలో దేవుడు వేసిన మంచి విత్తనం వల్ల ఉంటూ ఉన్నామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. లేకపోతే ఈ లోకంలో సాతాను విత్తనం వలె గురుగు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురుగుల వలె ఎదుగుతున్నామా? మనలో సాతాను కార్యాలు జరుగుతున్నాయని నువ్వు విశ్వాసవా కాదా అనేది ఈ లోకం చెప్పదు, నువ్వు విశ్వాసవా కాదా అన్నది దేవుడు చెప్తాడు. నువ్వు దేవుని యొక్క బిడ్డవా కాదా అని ప్రక్కవారు చెప్పరు, లేకపోతే నువ్వు చర్చికి వెళ్తే నీ ప్రక్క నువ్వు దేవుని బిడ్డవా కాదా అని చెప్పగలిగేది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే. దట్ హీ నోస్ అవర్ ఇన్నర్ హార్ట్. మన హృదయం ఆయనకి తెలుసు, మన హృదయంలో జరిగేటువంటి కార్యాలని తెలుసు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన తెలుసు. అందుకే మనం ప్రతి విషయంలో మనల్ని మనం క్రమపరుచుకొని దేవుని వైపు చూద్దాం.